హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో అడుగుపెట్టిన సూపర్ స్టార్గా ఎదిగాడు మహేష్ బాబు. షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ టైం మిస్ అవ్వడం మహేష్కి కొంచెం కూడా ఇష్టం ఉండదు. ఇక పుట్టినరోజు వేడుకలు వస్తే ఆ సెలబ్రేషన్స్ మరో లెవెల్లో ఉంటాయి. నేడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబుగా కనిపించిన గౌతమ్ మళ్ళీ వెండితెరపై ఎప్పుడు దర్శనమిస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక గౌతమ్ వచ్చిన సందర్భంగా మహేష్ కొడుకు పైన తన ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు. హ్యాపీ బర్త్డే మై సన్, నువ్వు ఒక యంగ్ మ్యాన్గా ఎదుగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. డోరేమ్యాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వరకు నీతో పాటు ఎదిగే ఈ జర్నీ చాలా బాగుంది. లవ్ యూ, హ్యాపీ బర్త్డే గౌతమ్ ఘట్టమనేని అంటూ మహేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లాక్డౌన్ ఉండడంతో ఈసారి మహేష్ బాబు తన ఫ్యామిలీ మరింత ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునేవారు. అందులో ఎక్కువగా మహేష్ గౌతమ్లకు సంబంధించిన స్పెషల్ ఫొటోస్ ఎక్కువగా వైరల్ అయ్యాయి. గౌతమ్ మహేష్ బాబు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇక రెండు ప్రత్యేకమైన ఫోటోలు కూడా మహేష్ పోస్ట్ చేశారు. గౌతమ్ని చిన్నప్పుడు ఎత్తుకొని ఫోటోతో పాటు రీసెంట్గా ముద్దాడిన ఫోటోను కూడా మహేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు కూడా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా షేర్ చేసుకుంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.